మతాకి కమలం పువ్వు గుర్తుకే. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు అభ్యర్థించడానికి, అభ్యర్థి కిషన్ రెడ్డి గారికి ఓటు వేయాలని అభ్యర్థించడానికి మేము ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి, బన్సరాజ్పేట్ డివిజన్లో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుమారు 400 మంది మహిళలతోటి ఇంటింటికి బొట్టు కార్యక్రమం, గడప గడపకు భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం యొక్క పోయి అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా మాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. కొంతమంది ఓటర్ మహాశయులు అందరూ కూడా కొంతమంది బంధుమిత్రుల ఇళ్లకు 2 రోజులు, ఈ 2వ శనివారము ఆదివారము హాలిడేస్ వచ్చినాయని, సోమవారం ఎలాగో బంద్ ఉంటుంది ఓటర్ ఓట్ల డే అనేసి 3 రోజులు హాలిడే వచ్చినాయి అనేసి పోనీకి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అవన్నీ కూడా మీరు మానుకోండి. పుణ్యక్షేత్రాలకు వెళ్దామని ఆలోచన ఉన్నది. ఓటు వేయగానే మీరు ఆ తదుపరి కార్యక్రమాలు పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఓటు, మీ ఓటు చాలా విలువైనది, మీ ఓటు అమూల్యమైనది. మీరు న్యాయ నిర్ణేతలు, ప్రతి ఒక్క ఓటరు కూడా న్యాయంగా న్యాయ నిర్ణేత కావాలంటే ఈ దీంట్లో భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. ఓటు వేయడమే కాదు, దేశం కోసం ధర్మం కోసం చేస్తున్న వాళ్ళకు వేయండి. వేసి మీరు ఖచ్చితంగా కూడా మేము మా ఓటు వినియోగించుకున్నాం అనే విధంగా మీరు కూడా ఒక ఫేస్బుక్లను, వాట్సాప్లను, ఇన్స్టాగ్రాములను మీరు కూడా పోస్ట్ చేయండి. మా ఇంకో ఉన్నది మేము వేసుకున్నాము, తర్వాతనే మేము పోతున్నామని చెప్పండి. మీకు శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను. ఖచ్చితంగా ఓటు మాత్రము వినియోగించుకోకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. మరీ ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు 5 సంవత్సరాలకు వచ్చేది ఒకటే ఎలక్షన్స్ మనకు. ఈ 5 సంవత్సరాలకు ఆ తర్వాత మనము బంధుమిత్రుల దగ్గరికి కానీ, పుణ్యక్షేత్రాల దగ్గర కానీ, ఇంకా వివిధ రకాల క్షేత్ర ఎక్కడెక్కడైతే టూర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మళ్ళీ పోవచ్చు. కానీ 5 సంవత్సరాల దాకా అయితే ఓట్లు అయితే రావు. దయచేసి ఓటు వినియోగించుకున్నాక మీరు తదుపరి వెళ్ళండి. అప్పటి వరకు మాత్రం ఓటు వినియోగించుకోకుండా మీరు అంతకు ముందుగానే మీ కార్యక్రమాలు చూసుకోండి. 13వ తేదీ రోజు ఉదయం 7 గంటలకే అందరూ కూడా పూర్తిగా బన్సరాజ్పేట్ డివిజన్లో పూర్తిగా వినియోగించుకోవాలి. సనత్ నగర్లో కానీ, హైదరాబాద్ సిటీలో అందరూ కూడా, భాగ్యనగరంలో మొత్తం అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని నా యొక్క మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. భరత్ మతాకి, భారతీయ జనతా పార్టీ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం.